ఏమ్రా 10 రోజులకు కోడిని ఇస్తున్నావ్? తమాషా గుందారా? నాకు ముగ్గురు ఆడపిల్లలు, నా పెళ్ళంతా కలిపి నా ఇంట్లో మొత్తం నలుగురు ఆడవాళ్ళు. నా చిన్న బిడ్డ కూడా అయ్యింది అనుకో, 10 రోజులకు ఒక కోడి కాదు, వారానికి ఒక కోడి అవుతుంది. నువ్విచ్చే కోళ్లతోని కోళ్లఫారం పెట్టుకోవాలన్నారా? మన ఊరి నియమం ప్రకారం ఊర్లో నెలసరి వచ్చిన ఆడవాళ్ళు ఎవరైనా ఊరు బయట పాకలో ఉండి తీరాలి. ఇది మన ఊరి ఆచారం, అవునా? అవును 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 అవును. కానీ వీడు మన ఊరి కట్టుబాటును ప్రతిసారి అతిక్రమిస్తూ ఒక్క కోడిని జరిమానగా చెల్లిస్తున్నాడు. నియమం తప్పు చేస్తే కోడి, తప్పు చేస్తూ కోడి కాదు. ఆ 5 దినాలు ఆడపిల్లలను బడికి పంపుతున్నాడు పటేలా. ఇగో ఈ సొంటి కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తుంటే మాకు ఇవి కావాలని ఇంట్లో ఆడవాళ్ళు లొల్లి చేయరా? ఎంత ఖరీదు పెట్టి ఎట్లా కొనాలే? మీరే చెప్పండి, వాణ్ణి ఏం చేద్దాం? ఊరు నుంచి బహిష్కరిద్దాం. ఏ గంగారాం, నువ్వు చేసేది చాలా తప్పురా, ఏమంటావు? ఆడపిల్లకి స్వేచ్ఛ ఆత్మగౌరవం ముఖ్యం, రోజులు మారినాయి, మనం మారాలే. చూసినవా పటేలా, ఎంత అహంకారమో. మీకే ఎదురు చెప్తుండు, ఇంతకన్నా పెద్ద శిక్ష ఇయ్యాలే. మా నాన్నని శిక్షించొద్దు, మీకు దండం పెడతాను. మా నాన్న మా స్వేచ్ఛని కాపాడాడు, ఇది మా ఆత్మ గౌరవాన్ని కాపాడింది. ప్రతి నెల 5 రోజులు క్లాసులు మిస్ అవ్వకుండా, చదువులో వెనకపడకుండా ఫస్ట్ ర్యాంక్ సాధించానంటే దానికి ఇది కూడా ఒక కారణం. ఊరి బయట ఆ పాకలో ఉండాలంటే ఎంత నరకంగా ఉంటుందో మీకు తెలుసా? ఎంత ఘోరం ఇది! ఈ ఊర్లో ఆడపిల్లగా పుట్టడమే శాపమా? ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఏంటి మాకి శిక్ష? ఈ పాప మీ ఊరి గౌరవాన్ని నిలబెట్టింది తెలుసా? ఒక రకంగా ఈ అమ్మాయి విజయానికి ఇది కూడా ఒక కారణం తెలుసా? ఆడపిల్లని ఇంటి దేవత అనుకుంటాం, అదే దేవత నెలసరి రాగానే దయ్యమైపోతుందా? మీ ఆరోగ్యాల్ని పాడు చేసే జర్దా బీడి సిగరెట్ల కంటే కూడా ఇది అన్యాయమైందా? ఆరోగ్యాల్ని పాడు చేసే వాటిని మాత్రం ఏ సిగ్గు బిడియం లేకుండా కొంటారు, ఆరోగ్యానికి పనికొచ్చే ఇది మాత్రం కొనడానికి సిగ్గా? అయినా ఇది పెద్ద ఖరీదైందనుకుంటున్నారా? మనలాంటి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వయం సహాయక సంఘాల ద్వారా మాలాంటి సంక్షేమ అధికారులు ప్రతి గ్రామానికి చేరవేసేలా ఇలాంటివి తక్కువ ధరలో అందిస్తున్నాం. ప్రభుత్వాల సహకారం వల్ల ఇది ప్రతి షాపులో చాలా తక్కువ ధరకి దొరుకుతుంది కాబట్టి ఆనందంగా స్వీకరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మా ఊరి సాంప్రదాయాలకు కట్టుబాట్లకు ఇది విరుద్ధం. ఈ ఊరు పటేల్గా నేను ఒప్పుకోను. ఏమంటారు? నువ్వేంద్ర ఒప్పుకునేది? ఈ రోజు నుంచి మేమే నిన్ను ఒప్పుకుంటలేం. పటేల్ నే ఊరి నుంచి వెళ్దాం. అవును వెళ్దాం, అవును వెళ్దాం. ఇన్ని రోజులు మాకు తెలియలేక ఊరు బయట పాకలో ఆడపిల్లల నుంచినాం, ఇప్పుడు అదే పాకలో నువ్వుండ్రా?